బడుగు బలహీన వర్గాలకు దేవుడు గారి ఇచ్చిన విన్సెంట్ ఫెరర్ గారి గురించి ఈ రోజు మాట్లాడుకునే ప్రయత్నించి ఈ యొక్క జిల్లాలో వస్తా ఉంది. ఎందుకంటే హైవేకి రోడ్లకి అడ్డంగా ఉంటున్నాయనేసి పెద్ద పెద్ద మహానుభావులు విగ్రహాలు తీసేశారు. అందులో ముఖ్యంగా విన్సెంట్ ఫెరర్ గారి విగ్రహం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నది. దాన్ని యథాస్థితిలో పెట్టాలనే మా ఆశ. అలాగే ఆయన బడుగు బలహీన వర్గాలకు ఎన్నో మేలు చేశారు. రాజకీయానికి అతీతంగా చేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది విన్సెంట్ ఫెరర్ గారు. విద్య అలాగే వైద్యం అలాగే పేదరిక నిర్మూలన ఇలాంటివి ఎన్నో అంశాలతో ఆర్డిటి సంస్థను స్థాపించి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేదలకు ఉచితంగా వైద్యము విద్యను అందించిన ఏకైక వ్యక్తి ఫాదర్ విన్సెంట్ ఫెరర్ గారు. అలాంటి మహానుభావులు మనం స్మరించుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క రోడ్డుకి అడ్డంగా ఉందనేసి విగ్రహాన్ని ఎక్కడో దూరంగా పెట్టడము ఇలాంటివి చర్చలు జరుగుతున్నాయి. అలాగే ఏఈ మసూదన్ గారు కూడా ఈ యొక్క మాటలు మాట్లాడడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే యథాస్థితిలో ఆయన విగ్రహం పెట్టాలని మేము కూడా బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ కలుసుకొని ఆయనను స్మరించుకోవాలి. కాబట్టి మేము ఏదైనా కానీ ఆయన బర్త్డేలో కానీ లేదంటే ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలంటే మేము ఎంతో గర్వంగా ఆయనకు పూజలు చేస్తూ ఉంటాము. అలాంటి పరిస్థితిని మాకు తేవాలని మళ్ళీ తిరిగి ఆ యొక్క విన్సెంట్ ఫెరర్ గారి విగ్రహాన్ని యథాస్థితిలో ఉంచాలని మేము దయచేసి ఏ గారిని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. లేదంటే ఈ యొక్క మీరు ఇలాగే విగ్రహాన్ని ఇంకా వెనకల ఇంకా దూరంగా పెడతామంటే మేము ఉద్యమాలు కలిసి ముందడుగు వేస్తాం. కాబట్టి దయచేసి మా బాధలను అర్థం చేసుకోవాలని ఈ యొక్క మీడియా ద్వారా ఆయనకు తెలియజేస్తుంది. నా పేరు చంద్ర, ఎంఆర్పిఎస్. ఇక్కడ ఫెరర్ గారి విగ్రహం గతంలో ఇక్కడ ఉండనిది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముందర. కానీ ఇప్పుడు డివి గారు వచ్చి 80 అడుగులు దూరం అంటున్నాడు. ఇది హైవేకి ఇబ్బంది అంటున్నాడు. ఎప్పుడు లేని చట్టాలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయని మనము అధికారులని సూటిగా ప్రశ్నం చేస్తున్నాము. అంటే అవినీతి పనులకి ఎవరైతే అవినీతిగా దోసుకొని ప్రజల మీద మిందపడి దోసుకొని అవినీతి పనులు విగ్రహాలు సెంటర్లో ఊరి చివరన నడిపోతున్నా సెంటర్లో పెడతారు. కానీ మన ఫెరర్ గారు ఎంతో గ్రామాలకు కానీ ఎంతో ఉన్నతమైన విద్యలు ఇచ్చి ఎంతో ఉన్నతమైన చదువులు చెప్పి అనేక గ్రామాల్లో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి అన్ని విధాల బీదల్ని అందరినీ ఆదుకున్నాడు. ఆయన విగ్రహం ఇక్కడ పెట్టడానికి కానీ దీంట్లో రాజకీయ భాగమేనని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ముందర వేరే రాజకీయ కుట్ర జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఇది సరైన పద్ధతి కాదు. అధికారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి ఒక కులానికి కానీ ఒక ప్రాంతానికి కానీ ఎట్లా ఇవో ఏమీ లేకోకుండా అందరికీ సమాన న్యాయం చేశారు. ఆయన విగ్రహం ఇక్కడైనా పెడితే కన్నా బాగుంటుంది. కాని పక్షంలో ఏదో ఊరున్న చెరువులో మారేస్తాము చెరువు కానుకొని పెడతామంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని మంచితంగా ఆడ దగ్గరలో పెడితే కన్నా బాగుంటుంది. లేకపోతే కన్నా కాబోయే కొద్ది రోజుల్లోనైనా ఆయన ఏం చర్యలు తీసుకుంటారో దీన్ని మంచిగా చేయాలని కోరుకుంటున్నాము. జేబీ